పేదల కోసం పెట్టిన పథకాలు పెద్దోళ్ల కడుపులు నింపుతున్నాయి. ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు పక్కదారి పడుతున్నాయి. రేషన్ సరుకులను, బియ్యాన్ని అక్రమార్కులు పందికొక్కుల్లా దోచేస్తున్నారు. ఈ సంగతి తెలిసిన అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ తమ అవినీతిని చాటుకుంటున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో రేషన్ సరుకుల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకే రేషన్ దుకాణాలు తెరుస్తున్నారు డీలర్లు. తూతూమంత్రంగా సరుకులు సరఫరా చేసి 1-2 రోజుల్లోనే షాప్ కట్టేస్తున్నారు. ఆ 2 రోజులు రేషన్ షాపుల ముందే పేదల పడిగాపులు. మిగతా రోజుల్లో షాపుకు వస్తే సరుకులు ఖాళీ అయిపోయాయనే సమాధానం. గట్టిగా నిలదీస్తే గొడవకు దిగుతున్నారు. దీనికి తోడు అర్హులైన లబ్ధిదారులు సరుకుల కోసం షాపులకు వెళ్లినా మీ కార్డులు చెల్లవు, ఆధార్ కార్డు లేదంటూ ఏవో సాకులు చెప్పి బియ్యాన్ని హాంఫర్ చేస్తున్నారు. రేషన్ షాపులు తనిఖీ చేయడానికి జిల్లా యంత్రాంగం వెళ్లినప్పుడు మూకుమ్మడిగా షాపులన్నీ మూసేశారు. దీంతో అవాక్కైన అధికారులు పౌర సరఫరాల గోదామును మాత్రమే తనిఖీలు చేశారు. చట్టవిరుద్ధంగా రేషన్ షాపులు మూసేసిన వాళ్లపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. రేషన్ షాపులు ఖచ్చితంగా వాళ్ళు సమయ పాలన పాటించడం లేదని తెలిసింది. ఈ విషయమై మరి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రేషన్ షాపులు పొద్దున 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఖచ్చితంగా తెరిచి ఉంచాలి. రేషన్ షాపు స్టాక్ ఇవ్వకపోయినా కానీ, ఒకవేళ వాళ్ళ ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కన్సర్న్ MRO గారికి ఖచ్చితంగా ఫిర్యాదు చేసి వాళ్ళ యొక్క ఫిర్యాదుకు రెసిట్ పొంది తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. పేదల సంక్షేమం కోసం సరఫరా అవుతున్న రేషన్ సరుకు అక్రమార్కులకు కాసుల పంట కురిపిస్తోంది. మెదక్ జిల్లాలో వ్యాపారులు, అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై బియ్యాన్ని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు. ఎవరైనా సమాచారం ఇస్తే గానీ అధికారులు తనిఖీలు జరపట్లేదు. తనిఖీలు చేసినా అవి తూతూ మంత్రంగానే ఉంటున్నాయి. బీఎల్ఎట్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.